హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇంక్రెడిబుల్ స్క్రమ్మీ ఛానల్ ఇవాల్టి స్పెషల్ చిక్పీ మసాలా ఎందుకు ఆలస్యం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం ముందుగా కాబోలి శనగలను 6 గంటలు నానబెట్టుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర 3 యాలకులు 3 లవంగాలు 1 దాల్చిన చెక్క 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చిన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసుకొని 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి తర్వాత సాల్ట్ 1 స్పూన్ పసుపు 1/2 స్పూన్ చిన్నగా తరిగిన టమాటా 1 వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు టమాటాని మగ్గనివ్వాలి ఇప్పుడు కారం 1 స్పూన్ గరం మసాలా 1/2 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన కాబోలి శనగలు వేసుకొని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇందులో 200 ml వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులో 50 ml పాలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే చిక్పీ మసాలా రెడీ అయిపోయింది అంటే చనా మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి ఈ కర్రీ చపాతీ రోటీ పుల్కా దేంతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్